తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మరోసారి నిరుద్యోగులకు విద్యార్థులకు యువకులకు అదే విధంగా మహిళలకు కార్మికులకు కర్షకులకు అందరికీ మరోసారి నిరసనకి గురిచేసింది। ఈ బడ్జెట్ లో కేవలం ఈ బడ్జెట్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు పరిష్కరించడానికి లాస్ట్ బడ్జెట్, ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను పరిష్కరించడానికి ఇదే బడ్జెట్ లో ఏదైనా మీరు నిరుద్యోగులకు కావాల్సిన నోటిఫికేషన్ కాలేండి, డబుల్ బెడ్రూమ్లు కాలేండి, అదే విధంగా అనేక రకాలుగా మీరు హామీలు ఇచ్చారు మహిళలకు, విద్యార్థులకు, అదే విధంగా హెల్త్ సిస్టమ్ కి। ఈ బడ్జెట్ ద్వారా పరిష్కారం చేయాల్సి ఉంది, కానీ ఈ బడ్జెట్ లో కూడా కేవలం వాళ్ళు ఏదైతే లాస్ట్ బడ్జెట్ ఉంది దాంతో పాటు కొంచెం మెరుగుగా ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది। అంటే ఇక్కడ అర్థమైతాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిన్సియర్ గా పనిచేస్తారు। అందుకే ఈ సందర్భంగా అఖిల భారత యువజన సమక్యంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, మీరు యువకులకు ఇచ్చినటువంటి హామీలు ఏమైంది? యువకులకు మన గత ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందు మీరు అన్నారు 130,000 నోటిఫికేషన్ ఇస్తా అన్నారు, దాని గురించి ఏ బడ్జెట్ లో జీరో। అదేవిధంగా యువకులకు స్పోర్ట్స్ కి అభివృద్ధి కోసం మీరు డెవలప్మెంట్ కోసం అనేక రకాలుగా కోట్లాది రూపాయలు ఇస్తాను, కానీ ఈ బడ్జెట్ లో జీరో। అదేవిధంగా అనేక రకాలుగా హెల్త్ సెక్టార్ కానివ్వండి, ఎడ్యుకేషన్ సెక్టార్ కానివ్వండి, అన్ని సెక్టార్ లో బడ్జెట్ మాత్రం ఎన్నికల హామీలకు ఈ బడ్జెట్ కి ఇక్కడ కూడా కంపల్సేషన్ లేదు। అందుకే ఈ రోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇప్పటికైనా మీరు విద్యార్థులకు యువకులకు ఇచ్చినటువంటి హామీలను పరిష్కరించండి, వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అదేవిధంగా నోటిఫికేషన్లు జారీ చేయండి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను।